మొత్తం నూట డెబ్భై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు గాను అందులో అసెంబ్లీ అభ్యర్థులు మాత్రం ప్రకటించారు నూట డెబ్భై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొంభై నాలుగు మంది అభ్యర్థులని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది ఐదుగురు అభ్యర్థులని జనసేన పార్టీ ప్రకటించింది ఇక ఓవరాల్గా నూట డెబ్భై ఐదు స్థానాల్లో ఇరవై నాలుగు స్థానాలు జనసేన పార్టీకి నూట యాభై ఒక్క స్థానాలు తెలుగుదేశం పార్టీకి నూట యాభై ఒక్క స్థానాలు తెలుగుదేశం పార్టీలో అందులో తొంభై నాలుగు ప్రకటించారు ఇంకా యాభై ఏడు స్థానాలని తెలుగుదేశం పార్టీ ప్రకటించాల్సి ఉంది యాభై ఏడు స్థానాలని ఇక తెలు జనసేన పార్టీకి ఇరవై నాలుగు స్థానాలు తీసుకోవటం జరిగింది అందులో ఐదు స్థానాలు ప్రకటించారు ఇంకా పంతొమ్మిది స్థానాలని జనసేన పార్టీ ప్రకటించాల్సి ఉన్నది ఇది ఓవరాల్గా అంటే చాలా క్లియర్గా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు అందులో నూట యాభై ఒకటి తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేస్తుంది బీజేపీ వస్తే అకామిడేట్ చేస్తుంది ఇక ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది ఇందుకు గాను ఇరవై నాలుగులో ఐదు స్థానాలని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు ఇక పంతొమ్మిది స్థానాలను జనసేన పార్టీ ప్రకటించాల్సి ఉంది ఆ లిస్టు రాలేదు ఆ మిగిలిన పంతొమ్మిది స్థానాల లిస్ట్ ఏందనేది రాలేదు అక్కడ ఎవరు కూడా అడగలేదు సరే మిగిలినటువంటి నూట యాభై ఒకటిలో తొంభై నాలుగు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది ఇంకా యాభై ఏడు స్థానాలు తెలుగుదేశం పార్టీ ప్రకటించాల్సి ఉన్నది ఇక ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలని ప్రకటించాలి ఇరవై ఐదులో మూడు ఎంపీ స్థానాల్లో జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తుంది ఇరవై రెండు ఎంపీ స్థానాలలో తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేస్తుంది బీజేపీ యాడ్ అయితే బీజేపీ యాడ్ అవుతుంది